आदौ पूज्यो गणाधिपः श्री गुरुभ्यो नमः रंगभूमि प्रकाशं प्रेक्षकुलकु नमस्कारंजलि मनम इप्पुडु तेलुगु साहित्य लोकंलो एंतो प्रसिद्धि चेंदिन जम्मल मडक माधवराम शर्म अनेटटुवंटि ओक गोप्प व्यक्तिनि गुरिंचि तेलुसुकुंदामु ఈ రోజు మాధవరామ శర్మ గారి జయంతి. ఆయన 1907 ఏప్రిల్ 13వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోటితాటిపల్లి అనేటువంటి గ్రామంలో సుబ్రహ్మణ్య శాస్త్రి హనుమాయమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన జన్మదినంలో విశేషం ఏమిటంటే ఆ రోజు మనకు ఎంతో గొప్ప పర్వదినం అయినటువంటి ఉగాది రోజు. ఉగాది రోజున జన్మించారు. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో ఒక విశేషం చెప్పుకోవాలి. ఆయన స్వర్గస్థులైనది కూడా ఏప్రిల్ 13, 1988 అమావాస్య రోజు. అందువల్ల ఆయనతో పరిచయం ఉన్నటువంటి సాహితీ లోకం సాహితీ మిత్రులందరూ కూడా ఆయన్ను స్మరించుకున్నప్పుడు ఆయన విషయమే మాట్లాడేటప్పుడు మహాపర్వదినమైనటువంటి ఉగాది రోజు జన్మించాడు, అలాగే అమావాస్య రోజు అస్తమించాడు, నమః స్వస్తి అని చెప్పేవాళ్ళట ఉపన్యాసాల్లో చివరిలో. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. అయితే ఆయనకు ఒక ప్రత్యేకత ఉందండి. భద్రాద్రుడు ఆ రోజుల్లో సీతారామ కళ్యాణము అంగరంగ వైభవముగా జరుగుతున్న సమయంలో తన అనర్గళమైనటువంటి ముగ్ధ మనోహరమైన పదజాలాన్ని ఉపయోగించి సీతారాముల వివాహంపై వ్యాఖ్యానం చేసేవాడు. అనన్య సామాన్యమైన వ్యాఖ్యానం అది, సంస్కృతంలో తెలుగులో కలిపి చేసేవాడు. ఆయన సంభాషణ చాతుర్యం ఉన్నటువంటి చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఆ రోజుల్లో ఆయన వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం చేసేది, అందరూ ఎంతో శ్రద్ధతో వినేవాళ్ళు అన్నమాట. శ్రోతలను మంత్రముగ్ధులను చేసే విధంగా ఆయన వ్యాఖ్యానం చక్కటి పదజాలంతో చక్కటి అలంకారాలతో ఉండేది. ఆ విధంగా ఆయన చాలా ప్రసిద్ధి అన్నమాట. అయితే ఆయన చిన్నతనంలో వాళ్ళ ఊరు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో విద్యాభ్యాసాన్ని కొంతవరకు ముగించి ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో విజయనగరం వెళ్ళాడండి. అక్కడ సంస్కృత కళాశాలలో చేరాడు. ఆయన 5 సంవత్సరములు విద్యను అభ్యసించి 5 సంవత్సరముల తర్వాత సాహిత్య విద్యా ప్రవీణ అనే పరీక్ష పాస్ అయి ఆ రోజుల్లో ఆయనకు గురువు గారైనటువంటి తాత సుబ్బరాయ శర్మ గారి శుశ్రూష చేసి ఆయన మెప్పు పొందారు. ఆయన చాలా మహామహోపాధ్యాయుడు అన్నమాట. వాళ్ళిద్దరికీ గురు శిష్యుల పరంపర చాలా గొప్పగా అతక్కబోయింది అనమాట. అందుకనే సాహిత్య మిత్రులు కూడా చలవత్తులు వేసేవాళ్ళు. ఈ మన మాధవరామ శర్మను మాధవ రాయ శర్మ అని కూడా తమాషాగా అంటుండేవాడట, అంత అనుబంధం అనమాట. సరే, విద్యాభ్యాసం అంతా అయిపోయినాక ఆయన మళ్ళీ గురువు గారి యొక్క పరపతితో తెనాలి వచ్చి తెనాలిలోని సంస్కృత కళాశాలలో 12 సంవత్సరములు జీతం లేకుండా ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి అండి ఆయన. నిస్వార్థజీవి, త్యాగశీలి, ఎవరు చేస్తారు చెప్పండి, వినయ సంపన్నుడు. అతని యొక్క మంచితనం వల్ల గొప్పతనం వల్ల అక్కడున్న కళాశాల సంస్కృత కళాశాలలోనే ఆ తర్వాత ఆయన వైస్ ప్రిన్సిపాల్గా కూడా సేవలు అందించి అందరి మెప్పు పొందాడు. ఆ తర్వాత భక్తి కోసం అనేక చోట్లకు వెళ్ళాడు. ఆయన గుంటూరులోని ఏసీ కళాశాలలో పనిచేశాడు, అలాగే నెల్లూరులో ఉన్నటువంటి సంస్కృత కళాశాలలో కొంతకాలం పనిచేశాడు. చివరకు ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 3 సంవత్సరములు ఆచార్యులుగా చేసి అందరి మెప్పు పొంది ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో జకారత్రయం అని చాలా ప్రసిద్ధి చెందినటువంటి 3 వ్యక్తులు ఉండేవాళ్ళండి. వాళ్ళలో మొదటివారు ఈ మాధవరామ శర్మ, జమ్మల మడక మాధవరామ శర్మ. అలాగే జటాప్రోలు పురుషోత్తమ్ గారు, ఇంకొక ఆయన జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి. వీళ్ళు 3 వేదికను అలంకరించి ఉపన్యాసం కనుక ఇస్తుంటే
తన్మయత్వంతో అందరూ కూడా శ్రోతలు చూసి ఆనందించేవాళ్ళట. అంత పేరు ప్రతిష్టలైనటువంటి ముగ్గురిని జకారత్రయమని సరదాగా పిలిచేవాళ్ళట. అంత గొప్ప వ్యక్తులు. అంతేకాదండి, ఈయన 1932లో వివాహం చేసుకున్నారు. ఆమె పేరు కామాక్షయమవతి. ఆమె కూడా సంస్కృత తెలుగు సాహిత్యం పట్ల అపారమైనటువంటి పరిజ్ఞానం గల వ్యక్తి. అందువల్ల వీళ్ళిద్దరూ కలిసి అనేక సాహిత్య ప్రక్రియలు చేసి అందరి మెప్పు పొందారు. అలాగే ఈయనలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, భువన విజయానికి రూపకర్త ఈయన. ఈ భువన విజయంలో ఈయనే తిమ్మరసు పాత్ర వేసి ఆ రోజులు అందరినీ మెప్పించేవాడట. అంతేకాదు, మహామహులైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా గారు, మధునాపంతుల వారు అనేక వేషాలు కట్టి ఈ భువన విజయాన్ని రక్తి కట్టించారట. చాలా ప్రసిద్ధి చెందింది అనమాట ఆ రోజుల్లో, ఇప్పటికీ కూడాను. అలాంటి ఎన్నో గొప్ప విషయాలు ఈయన గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈయన మనకు ఎలా గుర్తింపు అంటే, సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం, సీతే జగన్మాత అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా చక్కగా మనకు రామ కళ్యాణాన్ని అందించి మెప్పించేవాడు. అది ఒకటి. తర్వాత ఈయన ఇతర భాషల్లో కూడా ప్రవేశం ఉందండి. తెలుగు, సంస్కృతంతో పాటు హిందీ, ఆంగ్లము, మరాఠీ, కన్నడ, మలయాళం అన్నిట్లో కూడా ప్రవేశం ఉండి కొంత రచనలు కూడా సాగించారట. అంత గొప్ప వ్యక్తి. అయితే ఈయన తెలుగులో రాసినటువంటి నాట్యవేద అనేటటువంటి ఒక అద్భుతమైన గ్రంథానికి మరి మన తెలుగువారి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా ఈయన కలం నుంచి జాలువారిన అనేక గ్రంథాలు ఉన్నాయండి, చాలా గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. నవరస గంగాధరం అని గొప్ప గ్రంథం, అదొకటి. అలాగే ధ్వనిసారము, అలాగే రసభారతి, వ్యక్తి వికాస సారము, అలాగే శ్రీదేవి కథ అని అమ్మవారి మీద రాశాయండి పూజా విధానాలు, అదొకటి. ఏకావళి, తర్వాత జగన్నాథ పండితరాయలు అని చెప్పి ఒక మంచి గ్రంథాన్ని కూడా రాశాడు. ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి ఆయన రాసినవి. అంతేకాదు, ఆయనకు బిరుదులు కూడా లెక్కకు మిక్కిలుగానే ఉన్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం వారు ఆయన గౌరవ డాక్టరేట్తో సత్కరించారండి. అంతేకాకుండా ఈయనకున్న బిరుదులు ఏంటంటే దర్శనాచార్య, అలాగే శాస్త్ర విశారద, లాక్షణిక శిరోమణి, తర్వాత ఉపన్యాస చక్రవర్తి, ఉపన్యాస సామ్రాట్, ఇలా ఎన్నో బిరుదులు ఉన్నాయి. మొత్తం మీద ఆయన తెలుగు సాహిత్యానికి చేసినటువంటి సేవలు అన్నీ కూడా కొనియాడదగినవి. ఇలాంటి మంచి వ్యక్తిని మనం ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయము. ఆయన సాహిత్య లోకానికి సదా చిరస్మరణీయుడని తెలియజేస్తూ స్వస్తి.